ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడడంలో వైఎస్ఆర్సీపీకి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందా, లేదంటే ఇతర పార్టీలకి లాభం జరిగే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో అక్కడి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదా వేయడం వెనకాల ఒక కులానికి సంబంధించినటువంటి ఒక మాట మాట్లాడడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా ఆయన నిర్ణయం అన్నది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కాదు. వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి. అది వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నటువంటి అంశం అయితే ఖచ్చితంగా కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు అది ఎవరు చేశారు, ఎందుకు చేయించారు అన్న విషయం కూడా వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా ఆయన పట్ల ఒక కులం ముద్ర వేయడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే మీరు ఎట్లా ఒక కేంద్రాన్ని అనలేరు, కేంద్రాన్ని తిట్టేటటువంటి ధైర్యం మీరు చేయలేరు. వాస్తవంగా అటు తిట్టలేక ఇటు రమేష్ కుమార్ గారిని తిట్టడం అంటే ఒక ఆ కులంతో ఆరోపించడం జరిగింది. ఇక్కడ ఈ ఎన్నికలు వాయిదా పడడం వల్ల వైఎస్ఆర్సీపీకి వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే ఆ సీట్లు ఎన్ని గెలుస్తాయో అన్నీ వాళ్ళు గెలుచుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక ప్రధానంగా వాళ్ళని వేధిస్తున్నటువంటి సమస్య ఏంటంటే బీసీ రిజర్వేషన్ తగ్గించడం వల్ల చాలా ఆపోజిట్ ఓట్స్ క్రాసింగ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అది టీడీపీ పార్టీకి బలోపేతం చేసే దిశగానే ఆ ఓట్లు వెళ్ళిపోతాయి. ఎందుకంటే దాదాపు 34% ఉన్నటువంటి బీసీ ఓటింగ్ అంటే రిజర్వేషన్ని కూడా 24% తగ్గించడం జరిగింది. ఇది బీసీలకు ఏమాత్రం కూడా మింగుడుపడినటువంటి ఒక అంశం. ఇది ఖచ్చితంగా బీసీలకు ఒక రకంగా రాజకీయాల్లో రాణించాలి అనుకున్నటువంటి వాళ్లకు ఒక గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వాళ్ళ ప్రస్థానం ఆగిపోతుంది రిజర్వేషన్ తగ్గితే కనుక. అక్కడ ఆ ఓట్ల శాతం అనేది వైఎస్ఆర్సీపీకి గండిపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ రెండు పార్టీల మధ్యలో బీజేపీ పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకుంది. ఏంటంటే సో ఎన్నికలు వాయిదా పడితే కనుక విడుదలయ్యే 5,000 కోట్ల గ్రాంటు ఆగిపోతుంది, అది నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31st క్లోజ్ అవుతుంది. సో ఆ క్లోజ్ అయిన తర్వాత ఈ గ్రాంట్స్ మళ్ళీ నెక్స్ట్ 31st 2021కి కానీ మళ్ళీ రావు ఈ గ్రాంట్స్. సో ఇక్కడి వరకు లేట్ చేయడం కూడా ఒక వైఎస్ఆర్సీపీ తప్పిదం అవుతే ఇది దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను. రెండవది ఏంటంటే బీజీ రిజర్వేషన్ కూడా తగ్గించడం కూడా ఒక మైనస్ పాయింట్గానే ఇప్పుడు మనం చూడాలి. సో ఇన్ని ఇబ్బందుల మధ్యలో బీజేపీ కూడా లాభపడడం కోసం అవసరమైతే జగన్ నిలువరించడానికి సిద్ధంగా ఉంది. అవసరమైతే జగన్ ఇక్కడ పాయింట్ బ్లాక్లో దొరికితే కనుక హోల్డ్ చేసేటటువంటి అంశం కూడా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాస్తవంగా. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్ కంటే కూడా టీడీపీతో సఖ్యతగా ఉంటేనే మేలు అనేటటువంటి ఒక సంకేతం కూడా మరో కోణంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలను వాయిదా వేయడం వల్ల బీజేపీ కంటే టీడీపీకి ఎక్కువ లాభం జరుగుతుంది. కానీ లాభం టీడీపీకి లాభం జరగొద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్కే సపోర్ట్ చేయాలి వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయొద్దు, అవసరమైతే మీరు ఎస్పీలను మార్చుకోండి, కలెక్టర్లను మార్చుకోండి, ఆ ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ఆ ప్లేస్లో మీరు ఎన్నికలను రద్దు చేయండి, మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు. కానీ ఈ రెండు చేయలేదు. రెండు చేయకుండా ఎన్నికలను వాయిదా వేసేటట్లుగా రాత్రికి పురమాయం చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా తీసుకుంటే కనుక కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి అంశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది బీజేపీకి. అది సీఏ బిల్లు నుంచి అయితే ఇక జగన్ కూడా సీఏ బిల్లు పైన కూడా ఎంతమాత్రం ఆమోదం తెలిపినా కూడా కొన్ని పరిస్థితులు ఆయనకు ఇంకా అధిష్టానం నుంచి వ్యతిరేకంగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే బీజేపీ అధిష్టానం నుంచి వ్యతిరేకంగానే ఉన్నట్టే కనిపిస్తుంది. దానిలో భాగంగానే నిన్న ఆ రాష్ట్ర కమిషనర్ తీసుకున్న ఒక నిర్ణయం. సో ఇట్లా కొన్ని పార్టీలు అంటే టీడీపీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బలపడేటటువంటి అంశం అయితే ఖచ్చితంగా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చేతుల్లో నుంచి బలాన్ని వాళ్ళే వదులుకున్నట్టుగానే మనం భావించాల్సిన సందర్భం కూడా కనిపిస్తుంది. What is Bintex Futures? Bintex Futures is a global cryptocurrency exchange and payment company. Bintex Futures is a decentralized crypto exchange. You can buy and sell cryptocurrency with highest leverage. Bintex Futures has its own token, BNTX. Why BNTX tokens are beneficial to buy and hold? We have our own crypto exchange and unique Bintex Pay wallet. We can store BNTX tokens in Bintex Pay wallet, and you can utilize BNTX tokens for recharges, hotel bookings, and bill payments, etc. Being a long-term BNTX holder will make your interest rate grow. Still, Bintex Futures lets you withdraw your BNTX tokens at any moment. Buy it, pay with it, hold it. Bintex Futures, make crypto real.